కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కుటుంబాలను వదిలి ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన ఆశా కార్యకర్తలు ఎన్ఎంలు వైద్యులు చేసిన సేవలను గుర్తించకుండా చిన్న పొరపాటుకే వారిని సస్పెండ్ చేస్తూ మనస్తాపానికి గురి చేయడం తగదు అని మాజీ జడ్పీటీసీ శ్రీకుమార్ అన్నారు. కోనరాపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చనిపోయిన 2 నెలల అనంతరం కరోనా టీకా వేసినట్లు ఆన్లైన్లో రావడం సాంకేతిక కారణాలు తప్పిదమని పేర్కొన్నారు. దీన్ని అదనుగా తీసుకుని సంబంధిత సస్పెండ్ చేయడం బాధాకరమని పేర్కొంటూ వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని శ్రీకుమార్ డిమాండ్ చేశారు. వ్యవహారాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. పాపం గత సంవత్సరానికి వెళ్ళి ఈ కోవిడ్ మహమ్మారిలో ఈ ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ డాక్టర్లు కానీ నర్సులు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది సఫాయి సిబ్బంది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను వదిలిపెట్టి ఎంతో అహర్నిశ కృషి చేసినటువంటి ఈ కరోనా నేపథ్యంలో వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసినా కూడా వాళ్ళని ఏదో చిన్న పొరపాటుతోని దాన్ని ఆసరా తీసుకుని ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం చాలా బాధాకరం. నాణ్యమైన ఉద్యమానికి న్యాయమైన ఉద్యమానికి మేము పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ తక్షణమే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలి. వాళ్ళని కూడా విధిలో తీసుకోకపోతే వాళ్ళు చేసే పోరాటానికి నా వంతు నేను వారికి పూర్తిగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. ఎందుకంటే డాక్టర్లు కానీ ఎవరు కానీ అర్థం చేసుకోవాలి, జిల్లా ఉన్నతాధికారులు అంత కరోనా మహమ్మారిలో గంత కఠోరమైనటువంటి పరిస్థితులలో వారు ఎంతో శ్రమ కొర్చి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను వదిలిపెట్టి చిన్న పిల్లల నుంచి పెట్టి గ్రామాల్లో తిరుగుకుంటూ కరోనా బాధితులకు మందులు ఇచ్చుకుంటూ ఎంతో కరోనా కట్టడిలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి ఏఎన్ఎంలను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. ఆ డాక్టర్ గారు ఇచ్చిన మెమోలు కూడా వాపసు తీసుకోవాలి. దీనిపై ఉన్నతాధికారులు ఇది దీనికి రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ వీళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఈ కరోనా మహమ్మారిలో వాళ్ళు నిజమైన కనిపించే దేవుళ్ళు. వాళ్ళకు మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం.